కాశ్మీరంలో సుదీర్ఘకాలం పాటు పాకిస్తాన్ ఇష్టారాజ్యంగా నడిచింది అంటే ఉగ్రవాదు ఆ ఉగ్రవాదులు వాడినటువంటిది మత అస్త్రం ఈ మత అస్త్రం అనేటువంటిది దేశవ్యాప్తంగా విస్తరిస్తూ ఆ మైనారిటీల బొజ్జగింపు కోసం బలి బలిపశువుల్ని చేసినటువంటిది అక్కడ మైనారిటీలు కూడా దేశ క్షేమాన్ని ఆకాంక్షిస్తారు కానీ వాళ్ళని కూడా మతం పరమైనటువంటి విధంగా రెచ్చగొట్టేటువంటి చర్యలు దానికి పరాకాష్ట కాశ్మీరంలో చోటు చేసుకుంది దాని ఇంపాక్ట్ అక్కడ అరాచకాలు చేసేటువంటి ఉగ్రవాదిని నేరస్తుడిగా కాకుండా మత ప్రాతిపదికను చూపించి తద్వారా ఓట్ల బ్యాంకుల రాజకీయం సృష్టించినటువంటి దరిద్రమే సుదీర్ఘకాలం పాటు భారతదేశానికి శాపంగా మారింది ప్రస్తుతం దాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు మైనార్టీలు కూడా అలాంటి తప్పుడు వ్యవహారాలకి దూరంగా ఉండటం ప్రారంభించారు ఇంకా ఒక ఐదు శాతమో పది శాతమో కొంతమంది ఆ ఉద్వేగాలతో ఉన్నోళ్ళు తప్పించి దారికి వస్తున్న క్రమంలో కాశ్మీర్ కూడా ఒక దారికి వస్తుంది ఆర్టికల్ త్రీ సెవెంటీ కానీ థర్టీ ఫైవ్ ఏ రద్దు తర్వాత ఇప్పుడు దాన్ని మళ్ళీ మతపరంగా రెచ్చగొట్టడానికి ఒక కుట్రలు ప్రారంభించింది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సభలు మొన్న చెప్పుకున్నాం మసీదులోకి చొరబడి అక్కడ నుండి కాల్పులు జరుపుతారు చివరికి అంటే ఇదివరకు అట్లా మసీదులోకి చొరబడ్డ తర్వాత వాళ్ళు మేము వెళ్ళిపోవాళ్ళు అనేది అక్కడ కూర్చుంటారు బేరాలు ఆడతారు ఈ వేర్పాటువాద పార్టీలు దానికి బేరాలు అడిపించి అక్కడికి ఏదైనా చేస్తే ఊరుకోము ఇది మతపరంగా అవమానించడం అంటూ బెదరగొట్టడం తద్వారా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాళ్ళని వదిలేయటం అదే సందర్భంలో వాళ్ళు తర్వాత మళ్ళీ పాకిస్తాన్కి చెక్ లేకపోతే కనుక జనజీవనంలో కలిసిపోయి సైలెంట్గా ఆ తర్వాత మళ్ళీ యాక్టివిటీ చేయడం అనేది ఓ పెద్ద ఆట నడిచింది సుదీర్ఘకాలం ఇప్పుడు అట్లాగ అంగీకరించట్లేదు ఓటు బ్యాంకు రాజకీయాలు ఒప్పుకోవట్లేదు వెంటనే మొన్న పొగబాంబులు వేసి ఆ తర్వాత వాళ్ళని అక్కడ ఉండగానే కాల్చి చంపారు అక్కడ ఒకటి రెచ్చగొట్టే కార్యక్రమం జరిగితే ఇప్పుడు తాజాగా నిన్న జరిగినటువంటిది ఉగ్రవాదులు అక్కడ మసీదులో నుంచి నక్కి కాల్పులు జరుపుతున్నారు ఆ టైంలో సైన్యం కాల్పులు జరుపుతుంది అట్టించి వచ్చినటువంటి ఒక కారులో ఒక వృద్ధుడు ఒక బాలుడు ఉన్నారు ఈ ఈ కాల్పులు జరుగుతూ ఉండేటప్పటికి అతను బ్రేక్ వేసుకుని దిగేసి పరిగెత్తాడు అతనికి ఆ టైంలో వృద్ధుడు చనిపోయాడు చనిపోయేటప్పటికీ ఆ కారులో ఉన్నటువంటి పిల్లల్ని అట్లా వదిలేస్తే పరిగెత్తాడు అనమాట వెంటనే అతన్ని అక్కడ పిల్లాడిని కాపాడుతూ పోలీసు ఇక్కడ సిఆర్పిఎఫ్ జవాన్లు ఉగ్రవాదుల్ని కాల్చి చంపారు వెంటనే అసలు అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు అక్కడికి రాలేదు ఈలోపు సోషల్ మీడియాలో అక్కడ ప్రొజెక్ట్ అయిపోయింది ఏంటంటే వృద్ధుడిని చంపేశారు ప్రజల్ని చంపేశారు ఇక్కడ అనేటువంటి అక్కడ సి జవాన్ల మీద కాల్పులు జరిపింది పక్కకెళ్ళిపోయింది మసీదులో దక్కి నక్కి చేసింది పక్కకెళ్ళిపోయింది వృద్ధుడిని చంపేశారు మా పిల్లోడిని ఎత్తుకుని డ్రామాలు ఆడుతున్నారు ఆ పిల్లోడి ఏది వాళ్ళ తాత మీద పడి ఏడుస్తున్నటువంటి ఫోటో ఒకటి పెట్టేసేసి రచ్చ చేయటం ఇప్పుడు ఆ వృద్ధుడిని చంపితే సిఆర్పిఎఫ్కి ఏం మరుగుతుంది ఏమైనా కావాలని చెప్పి ఏమైనా జరిగేది ఉంటుందా అక్కడ కాల్పుల సందర్భంగా ఆయన కారులోనే ఉన్నా కూడా కాల్పులు తగలొచ్చు అదేమంటే అంటే కారులో ఉంటే కారులోనే అతనికి కనుక కాల్పులు జరిగి ఉంటే కారులోనే చనిపోయి ఉండేవాడు కదా బయట చనిపోయాడు అవును అతను అక్కడి నుంచి దిగేసి పరిగెత్తాడు ఇది చెక్ చేసుకుందాం దాని మీద విచారణ చేద్దాం కావాలంటే అంటే అట్లా కాదు ఇదే జరిగిపోతుంది ఇక్కడ దాడి ఎవరు చేశారు దాడి ఉగ్రవాది దేశంలోకి చొరబడి దేశంలో కాల్పులు జరుపుతూ సైన్యం మీద ప్రాణాలు తీయడానికి కుట్ర ఎదురు కాల్పులు జరిపితే వాడు సచ్చింది వాడు చేసిన యుద్ధం అంతా పక్కకి తీసుకెళ్ళి ఓ వృద్ధుడిని పెట్టుకుని నాటకం ఆటం ఇదే ఆటలు మళ్ళీ ప్రారంభమైనవి వెంటనే అక్కడ సోషల్ మీడియాకి మళ్ళీ మొన్న టూ జీకి అన్నిటికీ అనుమతి ఇచ్చేటప్పటికీ ప్రారంభమైనాయి దాని మీద నిరసన కార్యక్రమాలు ఇదే రానున్న రోజుల్లో కూడా జరగబోయేటువంటి కుట్రలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సందర్భం